తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం కేసీఆర్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని, అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేయడాన్ని స్వాగతిస్తున్నామంటున్నారు. అంబేద్కర్ నామకరణం చేసినందుకు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరును ఖరారు చేయడం పట్ల పలు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దళిత యువసేన నాయకుడు దండు మధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేపట్టారు. బంగారు తెలంగాణను సాధించిన కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగిడడం హర్షణీయమని టీఆర్ఎస్ నేత చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. దేశ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి కేసీఆర్ ఎదగాలని ఆకాంక్షించారు. సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరును పెట్టడం హర్షణీయమన్నారు. దళిత యువసేన నాయకులు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణను సాధించి బంగారు తెలంగాణ నిర్మించే భాగంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేస్తూ, మరి దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలు అందాలనే లక్ష్యంతో జాతీయ రాజకీయాల లోపల కూడా మరి వారు కాలు పెట్టి దేశ రాజకీయాలను శాసించే దిశ లోపల మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడుగుడుతున్న ఈ సందర్భం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల, తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ లోపల మరి మనం నూతనంగా నిర్మించుకుంటున్నటువంటి సెక్రటేరియట్కు గౌరవ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి పేరును పెట్టడం ఎంతో హర్షణీయం. నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టడాన్ని స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా దళిత సంఘాలు వేడుకలు చేసుకున్నాయి. మండలంలోని తుర్కపల్లి, ఆమునూర్, కొండాపూర్, గూడెం, పోతగల్ గ్రామాలకు చెందిన దళిత నాయకులు తెరాస ప్రజాప్రతినిధులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సచివాలయానికి అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేయడాన్ని వారు స్వాగతించారు. చంద్రశేఖరరావు గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను ముఖ్యంగా మన హైదరాబాదు సచివాలయానికి ముఖ్యంగా అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. దానికి గాను మనము కుర్తపల్లి గ్రామంలో అంబేద్కర్ గారి ముందట ఈ కేసీఆర్, కేటీఆర్ గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను మన దుర్గపల్లి గ్రామంలో ఎన్నో రకాల పథకాలు కానీ, ఎన్నో రకాల సహాయాలు చేస్తున్నాడు కాబట్టి ఇందుకు గాను మనం అందరం కూడా పాలాభిషేక కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి తెలంగాణ కల్వకుంట్ల ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు నూతనంగా నిర్మిస్తున్నటువంటి సచివాలయానికి అంబేద్కర్ గారి యొక్క పేరు పెట్టడం చాలా సముచితం. ఎందుకంటే మన తెలంగాణలో ప్రతి ఊరు ఊరున, అంటే ప్రతి ఒక్క ఊరు ఊరున హనుమాన్ టెంపుల్ ఎలా ఉంటుందో అదే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో ప్రతి ఇంటింటికి గడప గడపకు ఏదో ఒక సంక్షేమ పథకం అందుతుంది.